స్పైరులనా అనే పేరున్న ఈ మొక్కకు చెందిన ఆకుపొడిని నిత్యం కొంత మోతాదులో సేవిస్తే చాలు, దాంతో మీకు ఎంతో ఆరోగ్యం కలుగుతుంది. అంతేకాదు దీన్ని తీసుకుంటే ఇతర ఏ పోషకాహారం తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు అలాంటివి ఇలాంటివి కాదు, తల్లిపాలలో ఉన్న పోషకాలు ఈ మొక్కలో ఉంటాయి. అవును, అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO దీన్ని అత్యంత పోషకాలు కలిగిన ఆహారంలో తల్లిపాలు తర్వాత చేర్చేసింది. 1975లోనే ఈ సంస్థ ఈ మొక్క పొడిని అత్యుత్తమ ఆహారంగా తేల్చెప్పింది. అయితే మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఇంకోటి ఏమిటంటే ఈ మొక్క ఉత్పత్తి మన దేశంలోనే ఎక్కువగా అవుతుండడం. అవును, కానీ దీని గురించి దాదాపుగా చాలా మందికి తెలియదు. అయితే ఈ మొక్క పొడిని నిత్యం తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1 గ్రాము స్పైరులినా పొడి వల్ల మనకు కలిగే ప్రయోజనాలు. స్పైరులిన మొక్క ఆకుల పొడిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎంత అంటే సాధారణ పాలు కన్నా 26 రెట్లు అధికంగా. అవును, దీంతో ఎముకలకు ఎంత బలం కలుగుతుంది. దేహ నిర్మాణానికి, కణజాలాల మరమ్మతులకు, కొత్త కణజాలం పెరిగేందుకు ప్రోటీన్లు ఎక్కువగా అవసరమవుతాయని అందరికీ తెలిసిందే. అయితే స్పైరులిన పొడిలో దాదాపు 60% వరకు ప్రోటీన్లు ఉంటాయి. మనకు లభిస్తున్న అన్ని ఆహార పదార్థాలకెల్లా అత్యంత గరిష్టంగా ప్రోటీన్లు కలిగిన ఆహారం ఇదే. నాన్ వెజ్ తినేవారు దీని పొడి తీసుకుంటే చాలు, ఎన్నో ప్రోటీన్లు లభిస్తాయి. శరీర పెరుగుదలకు అవసరమైన అమినో ఆసిడ్లు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటాయి. రక్తాన్ని శుభ్రపరచడంలో, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో క్లోరోఫిల్ బాగా పనిచేస్తుంది. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు. నరాల బలహీనత పోతుంది. లివర్ను శుభ్రపరుస్తుంది. మధుమేహం ఉన్నవారికి మేలు చేస్తుంది. వారి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలోకి తెస్తుంది. గుండె సంబంధ వ్యాధులు రావు. వాపులు, నొప్పులు తగ్గిపోతాయి. జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరంలోని హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది. రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధికంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి చక్కని మందుగా పనిచేస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. విటమిన్లు A, K1, K2, B12, ఐరన్, మెగ్నీషియం, క్రోమియం, ఫైటోన్యూట్రియంట్లు, కెరటోనాయిడ్స్, GLA, SOD ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల పోషకాలు స్పైరులినాలో ఉన్నాయి. క్యారెట్ల కన్నా 2800% బీటా కెరోటిన్, పాలకూరలో కన్నా 3900% ఎక్కువ ఐరన్, బ్లూబెర్రీలలో కన్నా 280% ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు స్పైరులినాలో ఉన్నాయి. అందుకే పైన చెప్పింది, దీన్ని నిత్యం కొంత పొడి రూపంలో తీసుకుంటే చాలని, దాంతో ఇక ఎలాంటి పోషకాహారం అవసరం లేదని. అయితే స్పైరులినా పొడి రూపంలో, ట్యాబ్లెట్ల రూపంలో మార్కెట్లో మనకు లభిస్తుంది. దీన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. ఈ వీడియో గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో పోస్ట్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.